ఇక ఆదివారంతో పాటు వర్ష సెలవులు రావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి క్యూ లైన్ లో భక్తులు బారులు తీరారు. దీంతో స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి 1 గంట సమయం పడుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ కింద విష్ణు పుష్కరిణి, కార్ పార్కింగ్, బస్ స్టాండ్లలో భక్తుల సందడి నెలకొంది. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా 2వ రోజు నరసింహుడు మురళీకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మురళీకృష్ణుడి అలంకారంలో సేవపై ప్రధాన ఆలయ తిరువీధుల్లో స్వామివారు ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. లోక కళ్యాణం కోసం స్వామివారు మురళీకృష్ణుడి అవతారం ఎత్తారని అర్చకులు తెలిపారు.